మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 2024లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తెలిపారు. పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకుని ఎన్నికల ముందు రూపొందించిన మేనిఫెస్టో ఎంతవరకు అమలు ఎంత చేశాం, దాని ప్రభావం ఎలా ఉంది అనే అంశాలపై చర్చ జరిగిందన్నారు సజ్జల. తాము చేసిన పనులను వివరించి మరోసారి ప్రజల దీవెనలు కోరేందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. గడప గడపకు వైసీపీ ద్వారా జనంలోకి వెళ్లి ప్రతి ఇంటికి ఏం చేశామనేది వివరిస్తామని తెలిపారు. పొత్తులపై ఎలాంటి చర్చకు తావులేదన్నారు సజ్జల. ప్రతి 3-4 నెలలకొకసారి జగన్ నేతృత్వంలో మంత్రులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరుగుతుందని సజ్జల తెలిపారు. అదే సమయంలో ఎట్లయితే మనం పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరగడం, అలాగే దాంతోపాటు జిల్లా అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్లను వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చేస్తున్నాం. వీటన్నిటినీ ఒకసారి సమన్వయం చేసే దిశగా, ఎందుకంటే ఇదే పార్టీ మొత్తానికి మెయిన్ నెట్వర్క్ అనండి లేదా కోఆర్డినేటింగ్ బాడీ అనండి, కళ్ళు చెవులు అనండి, ఇది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టేసి ఒక దిశానిర్దేశం చేయాలంటున్నారు. అది చాలా సక్సెస్ఫుల్ గా ఇందుకు ఆ మెసేజ్ అయితే పంపగా, ఆ దిశానిర్దేశం ప్రధానంగా ఏమిటంటే ఎన్నికలకు ముందు ఒక ఆలోచన విధానంతో పాదయాత్రలో గ్రూప్ని తీసుకుని ఏదైతే మేనిఫెస్టో వచ్చిందో దీనికి సంబంధించిన మొత్తం మేనిఫెస్టోను అమలులో ఎంతవరకు తీసుకెళ్లాము, ఈ అమలులో మనం తీసుకొచ్చిన సంస్కరణలు మంచి పనులు ఇవన్నీ వాటి ఇంపాక్ట్ ఎట్లా పడింది, ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ తీసుకుని కిందికి వెళ్లడంతో పాటు వీటికి సంబంధించి మళ్లీ ప్రజల దీవెనలు కోరడానికి, ఎందుకోసం మరింత సేవ చేయడానికి ప్రజలు, ప్రతి ఎమ్మెల్యే కూడా తన బాధ్యతగా ప్రభుత్వం చేసినవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు గడప గడప కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. సో వాటన్నింటినీ సమన్వయం చేస్తూ ఎలాగూ అవుట్రీచ్ జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో ఇంకా బాగా చేయడం ఎట్లా అనేది తెలుసుకోవడం, రెండవది చేసిన ఫలితాలు వాటి దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చూడడం, అలాగే ప్రతి ఇంటికి సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో ఏమేమి వచ్చాయో కూడా వాళ్లకు వాళ్లకే చెప్పడము వివరించడము, ఇన్ని కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోయే దిశగా ఎమ్మెల్యేలను మోటివేట్ చేసే కార్యక్రమం రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు అందరు చేస్తారు. వీళ్లు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న చోట మంత్రులుగా ఉన్నవాడు వారంలో 2-3 రోజులు ఇక్కడ ఉన్నా మిగిలిన 3-4 రోజులు అక్కడ ప్రజల్లో ఉండే రకంగా ప్లాన్ చేసుకోమని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మమేకమైన పార్టీగా ఇంతకాలం చేసిన దాన్ని మరింత మెరుగ్గా చేయబెట్టేది చూడడం కోసం, ఆ ప్రాసెస్లోని మరోసారి బ్లెస్సింగ్స్ కోరడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం. ఈ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రియాశీలకంగా ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. కన్వెన్షనల్ రాజకీయ పార్టీలతో గతంతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది. ఇంకా దానికి సంబంధించినంత వరకు ఎవరైనా వాళ్ళ ప్రజల్లో ఎట్లున్నారనే దానికి మరో అవకాశం ఈ పార్టీ ఇస్తోంది గడప గడప తిరగడం ద్వారా. ఇదంతా అందరూ సరిగ్గా చేస్తే అక్కడికి ఏ ఇది కూడా అవసరం లేదు, కరెక్షన్ అవసరం లేదు, ఎందుకంటే జనంలో ఉంటారు కాబట్టి. సో దానికి అవసరమైన అవకాశం ఇవ్వడానికి వనరులు కల్పించి అంటే దానికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడానికి మిగిలిన ఏర్పాట్లన్నీ ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ఆ కార్యక్రమం మొదలు